హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు జేసీబీలు. ఇక్కడ జేసీబీలు కూడా ఆప్షన్లు ఉంటాయి శ్రీరామ్ ఫైనాన్స్లో. కాకపోతే ఇవి ఏంటంటే ఆప్షన్ దగ్గరికి రావు. మీరు ఇక్కడ దాని నెంబర్ ఉంటుంది కదా, సో బండి నెంబర్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. సో అక్కడ మనం వాళ్ళతో మాట్లాడుకొని డీల్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు చాలా ఉన్నాయి ఇక్కడ జేసీబీలు కూడా. సో ఇవి కూడా అంటే చాలామంది అడిగిరు అన్ని వీడియోస్ చేద్దామని చెప్పి, అట్లా నేను ఇవి కూడా చేస్తున్నాను జేసీబీలు కూడా. సో ఇవైతే మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వలేను. అంటే ఇప్పుడు దాని నెంబర్ ఉంటుంది కదా AP29, అట్లా ఆ నెంబర్ తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడితే, శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కదా అక్కడ, వాళ్ళని అడిగితే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు, దాన్ని బట్టి రేట్ మాట్లాడుకోవచ్చు. సో జేసీబీలకు అయితే ఎక్కువ డీలర్స్ వస్తున్నారు. సో ఏంటంటే వాళ్ళు వచ్చి డీసీఎంలు అంటే కొంచెం ఖరాబ్ అయినా సరే ఇట్లా పాతవి ఇవి తీసుకెళ్ళి చేపిచ్చి అమ్ముతారంట. సో చాలామంది రాజమండ్రి నుంచి ఇక్కడ ఎక్కువ వచ్చారు. అండ్ మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ అన్నీ ఓకే అనుకుంటా. మనకు జేసీబీల గురించి మొత్తానికే తెలియదు, కాకపోతే వీడియోస్ ఏమన్నారు కాబట్టి చేస్తున్నా. ఇదిగోండి, ఇతను వచ్చేసి డీలర్ రాజమండ్రి. సో అతను ఇట్లా పాత వెహికల్స్ తీసుకెళ్ళి వాటిని మంచిగా చేయించి అమ్ముకుంటారంట. సో చాలా ఉన్నాయి జేసీబీలు, మీరు చూడవచ్చు చాలా అంటే చాలా ఉన్నాయి. కొన్ని అయితే మంచి కండిషన్లో ఉన్నాయి, కొన్ని రీసెంట్ వెహికల్స్ ఉన్నాయి, కొన్ని ఏమో పాతవి కూడా ఉన్నాయి. ఇవి వచ్చి కొంచెం రీసెంట్ వెహికల్స్ ఇది చూసిరా. ఇది ఇంకా చాలా రీసెంట్ వెహికల్, మంచి గుడ్ కండిషన్లో ఉంది. కాకపోతే ఇవేంటంటే ఆప్షన్కి కూడా రావు ఒకసారి, ఎందుకంటే 3 మంత్స్ టైం ఇస్తారు వాళ్ళకి నోటీస్లు. ఒక 5 ఆర్ 6 నోటీస్లు వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పటికి రెస్పాండ్ కాకపోతే అవి ఆప్షన్కి వస్తాయి. సో కొన్ని అయితే ఇంకా ఆప్షన్కి రాని కూడా ఉన్నాయి ఇందులో. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినా, మీరు దాన్ని బట్టి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు.